గత వారం బుచ్చ సర్కిల్ పరిధి సంఘం మండలంలో జరిగిన ఆటో డ్రైవర్ రాఘవ హత్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని సంఘం పోలీసులు తెలిపారు. కోవూరు ఇన్ఛార్జ్ సీఏ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, ఆటో డ్రైవర్ రాఘవ అనే వ్యక్తి నిందితుని భార్యను తాగిన మత్తులో ఇబ్బందులు గురిచేస్తున్నారని గమనించిన భర్త గుంజీ వెంకటేష్ ఆక్రోశంతో ఈ హత్య చేశాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. గుడ్డపల్లి రాఘవయ్య అనే ఒక ఆటో డ్రైవరు హత్య గురి కావడం జరిగింది. అతను డెడ్ బాడీ వచ్చేసి దుబూరు కెనాల్ దగ్గర అక్విడే దగ్గర పడేయటం జరిగింది. ప్లస్ పక్కనే డెడ్ బాడీ పక్కనే అతని ఆటో కూడా ఉంది. అయితే అతని హత్య చేసినట్టుగా మేము కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత దర్యాప్తులో భాగంగా అతను ఏదైతే ఉందో అంతకుముందు రోజు అంటే 17వ తారీఖు సాయంత్రం 7:30 గంటలప్పుడు ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి బాగా మద్యం సేవించి ఉండి ఎవరైతే ఎక్యూజ్డ్ వెంకటేష్ అనే ఉన్నాడో అతని భార్యతో కాస్త ఇంటెసెంట్గా ప్రవర్తించడం, ఆటోలో వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడం, లైట్ కొట్టడం ఇలాంటివన్నీ చేసి ఉన్నాడు. అది గమనించి ముద్దాయి అతని ఆటోలో రెండు కొట్టేసి అక్కడే ఆటోలో వేసుకొని తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అతని గొంతు మీద కాలేసి తొక్కి చెస్ట్ మీద అంతా ఇష్టానుసారం కాళ్ళతో తొక్కేసి చంపడం జరిగింది. కేసు నమో వచ్చేసి దర్యాప్తులో భాగంగా నిన్న అతన్ని సంఘం మండలం ర్యాంప్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. అతను విచారణలో తను నేరం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది.